ఇండియన్ మార్కెట్లో భారతీయుల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు. ఇంత మంచి ప్రొడక్ట్ ని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టినా కూడా చివరికి సత్ఫలితాలు లభిస్తున్నాయంటున్నారు కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు. ఇండియన్ మార్కెట్లో గత 6 నెలల నుండి సేల్స్ లేక ఇబ్బంది పడుతున్న వివిధ కంపెనీల కార్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ యొక్క మోడల్ కార్ అమ్మకాలు తగ్గుతున్నాయంటే ఆ కార్ ప్రమాదంలో ఉందని అర్థం. దాని వలన కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు ప్రొడక్షన్ ని ఆపివేస్తారు, ఆ మోడల్ ని డిస్కంటిన్యూ చేస్తారు, రీసేల్ వాల్యూ పడిపోతుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఇండియన్ మార్కెట్ లో డిస్కంటిన్యూకి సిద్ధంగా ఉండి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న 15 కార్ల గురించి ఇప్పుడు చూద్దాం. అందులో ముందుగా చూసుకుంటే 15th లీస్ సెల్లింగ్ కార్ వచ్చేసి, తక్కువ అమ్ముతున్న 15వ కార్ వచ్చేసి ఫోర్డ్ ఫీస్టైల్. ఫోర్డ్ ఫీస్టైల్ యొక్క గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ ని చూసుకుంటే కేవలం 4097 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ప్రతి నెల ఓవరాల్ గా యావరేజ్ ని చూసుకుంటే 600 నుంచి 625 కార్లు మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి ఇండియన్ మార్కెట్ లో. ఫోర్డ్ ఫీస్టైల్ లో కంఫర్టబుల్ ఫీచర్స్ తక్కువగా ఉంటాయని కానీ సేఫ్టీ విషయంలో మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది ఈ కార్. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ ఫోర్డ్ ఫీస్టైల్ 839,000 నుండి 1,045,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 14th లీస్ సెల్లింగ్ కార్ వచ్చేసి డస్టన్ రెడిగో. డస్టన్ రెడిగో యొక్క గత 6 నెలల సేల్స్ రిపోర్ట్ ని పరిశీలిస్తే కేవలం ఈ కార్ 3954 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ఈ సేల్స్ ఫిగర్ ని ఓవరాల్ గా మంత్లీ వైజ్ గా చూసుకుంటే 600 నుంచి 610 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ డస్టన్ రెడిగో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 356,000 నుండి 586,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 13th లీస్ సెల్లింగ్ కార్ వచ్చేసి హోండా యొక్క ప్రీమియం హ్యాచ్ బ్యాగ్ హోండా జాజ్. హోండా జాజ్ యొక్క గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ ని పరిశీలిస్తే ఈ కార్ కేవలం 3143 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ఈ సేల్స్ ఫిగర్ ని మంత్లీ వైజ్ గా చూసుకుంటే ప్రతి నెల 500 నుంచి 510 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ హోండా జాజ్ లో ప్రస్తుతం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా సివిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 892,000 నుండి 1,147,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 12th లీస్ సెల్లింగ్ కార్ వచ్చేసి రెనాల్డ్ డస్టర్. ఒకానొక సమయంలో ఈ రెనాల్డ్ డస్టర్ టాప్ సెల్లింగ్ ఎస్యూవీగా ఉండేది. ఈ డస్టర్ యొక్క గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ ని చూసుకుంటే ఈ కార్ కేవలం 2191 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ఈ సేల్స్ ఫిగర్ ని మంత్లీ వైజ్ లో చూసుకుంటే మాత్రం 300 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ రెనాల్డ్ డస్టర్ లో ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్ మాత్రమే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 12,24,000 నుండి 16,62,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 11th లీస్ సెల్లింగ్ కార్ వచ్చేసి ఫోర్డ్ ఎస్పైర్. ఫోర్డ్ ఎస్పైర్ యొక్క గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ ని గమనిస్తే కేవలం ఈ కార్ 2111 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగింది ఇండియన్ మార్కెట్ లో. ఓవరాల్ గా ఈ సేల్స్ ఫిగర్ ని మంత్లీ వైజ్ గా చూసుకుంటే 295 నుంచి 300 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. ఫోర్డ్ ఎస్పైర్ ఒక జబర్దస్త్ ప్రొడక్ట్. కంఫర్ట్ ఫీచర్స్ తక్కువగా ఉంటాయి కానీ సేఫ్టీ విషయంలో మాత్రం ఈ కార్ టాప్ లెవెల్లో ఉంటుంది. ఈ కార్ యొక్క టాప్ మోడల్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఈ ఫోర్డ్ ఎస్పైర్ లో ప్రస్తుతం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 857,000 నుండి 1,028,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 10th లీస్ట్ సెల్లింగ్ కార్ వచ్చేసి టయోటా యారిస్. టయోటా యారిస్ వచ్చేసి ఒక జబర్దస్త్ ప్రొడక్ట్ అని మనం చెప్పక తప్పదు, ఎందుకంటే ఈ కార్లో 7 హెయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. టయోటా యారిస్ యొక్క గత 6 నెలల సేల్స్ రిపోర్ట్ ని పరిశీలిస్తే ఈ కార్ కేవలం 1974 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ఓవరాల్ గా ఈ సేల్స్ ని మంత్లీ వైజ్ గా చూసుకుంటే 250 నుంచి 300 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ టయోటా యారిస్ 1,90,000 నుండి 1,757,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 9th లీస్ సెల్లింగ్ కార్ వచ్చేసి వాక్స్ వ్యాగన్ వెంటో. ఈ వెంటో యొక్క గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ ని చూసుకుంటే 1294 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ఈ సేల్స్ ఫిగర్ ని మంత్లీ వైజ్ గా చూసుకుంటే మాత్రం ఈ కార్ 200 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ప్రస్తుతం ఈ కార్ లో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ వాక్స్ వ్యాగన్ వెంటో 1,67,000 నుండి 1,640,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 8th లీస్ట్ సెల్లింగ్ కార్ వచ్చేసి ఫోర్డ్ పిగో. ఫోర్డ్ పిగో యొక్క గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ ని చూసుకుంటే 1,193 కార్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి. ప్రతి నెల ఓవరాల్ గా యావరేజ్ సేల్స్ చూసుకుంటే 150 నుండి 200 కార్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఈ ఫోర్డ్ పిగో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 669,000 నుండి 969,000 వరకు మనకు అందుబాటులో ఉంది.
దీని తర్వాత సెవెంత్ లీస్ సెల్లింగ్ కార్ వచ్చేసి హోండా సివిక్. హోండా సివిక్ యొక్క గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ ని గమనిస్తే ఈ కార్ కేవలం 835 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ఓవరాల్ గా మంత్లీ వైస్ గా సేల్స్ చూసుకుంటే ఈ కార్ 120 నుండి 140 యూనిట్స్ మాత్రమే అమ్ముతున్నాయి ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో. ప్రస్తుతం హోండా సివిక్ ని ఇండియన్ మార్కెట్ లో డిస్కంటిన్యూ చేయడం జరిగింది. డీలర్ వద్ద ఉన్న కార్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఈ హోండా సివిక్ లో ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 21,35,000 నుండి 26,51,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత సిక్స్త్ లీస్ సెల్లింగ్ కార్ వచ్చేసి నిసాన్ కిక్. నిసాన్ కిక్స్ ని హ్యుండై క్రేటా కి కాంపిటేటర్ గా లాంచ్ చేస్తారు. కానీ గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఈ కార్ 715 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ఓవరాల్ గా ప్రతి నెల సేల్స్ యావరేజ్ చూసుకుంటే 90 నుంచి 100 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు. నిసాన్ కిక్స్ లో ప్రస్తుతం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 11,26,000 నుండి 17,62,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత ఫిఫ్త్ లీస్ సెల్లింగ్ కార్ వచ్చేసి డస్టన్ రెడిగో ప్లస్. డస్టన్ రెడిగో ప్లస్ ఒక 7 సీటర్ క్లాస్. స్పేస్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ఈ కార్ లో. ఈ కార్ యొక్క గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ ని చూసుకుంటే 224 యూనిట్స్ మాత్రం అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ఓవరాల్ గా ప్రతి నెల యావరేజ్ సేల్స్ చూసుకుంటే ఈ కార్ 30 నుండి 40 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. డస్టన్ గో ప్లస్ లో ప్రస్తుతం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా ఆటోమేటిక్ ఆప్షన్ ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 516,000 నుండి 833,000 వరకు మనకు లభిస్తుంది. దీని తర్వాత ఫోర్త్ లీస్ట్ సెల్లింగ్ కార్ వచ్చేసి మహీంద్రా కేయువీ 1WO NXT. ఈ కార్ యొక్క ఎలక్ట్రికల్ వర్షన్ ని కూడా కంపెనీ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ కోవిడ్ వలన లాంచింగ్ మాత్రం పోస్ట్ ఫోన్ గా మారింది. ఈ మహీంద్రా కేయువీ 1WO యొక్క గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ ని పరిశీలిస్తే ఈ కార్ కేవలం 208 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఓవరాల్ గా మంత్లీ వైజ్ గా సేల్ ని చూసుకుంటే 30 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఈ కార్ లో ప్రస్తుతం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 697,000 నుండి 884,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత థర్డ్ లీస్ సెల్లింగ్ కార్ వచ్చేసి డస్టన్ గో. డస్టన్ గో యొక్క గత 6 నెలలుగా సేల్స్ రిపోర్ట్ చూసుకుంటే ఈ కార్ కేవలం 200 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగింది ఇండియన్ మార్కెట్ లో. ఓవరాల్ గా మంత్లీ సేల్ వచ్చేసి 25 నుంచి 30 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఈ కార్ లో ప్రస్తుతం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 489,000 నుండి 753,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత సెకండ్ లీస్ట్ సెల్లింగ్ కార్ వచ్చేసి హ్యుండై యొక్క ప్రీమియం ప్రొడక్ట్ హ్యుండై ఎలంట్రా. గత 6 నెలలుగా ఈ హ్యుండై ఎలంట్రా యొక్క సేల్స్ రిపోర్ట్ చూసుకుంటే కేవలం ఈ కార్ 169 కార్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ఓవరాల్ గా ఈ కార్ యొక్క మంత్లీ వైజ్ గా సేల్స్ చూసుకుంటే 20 నుండి 30 కార్లు మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ కార్ లో ప్రస్తుతం 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ హ్యుండై ఎలంట్రా 21,16,000 నుండి 24,77,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత లీస్ సెల్లింగ్ కార్లో తక్కువగా అమ్ముతున్న కార్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది హోండా CRV. హోండా కంపెనీ ఈ కార్ పైన 400,000 నుండి 600,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ ని ప్రొవైడ్ చేస్తుంది. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు ఈ కార్ యొక్క సేల్స్ ఫిగర్ లో. గత 6 నెలలుగా ఈ కార్ యొక్క సేల్స్ రిపోర్ట్ ని చూసుకుంటే కేవలం ఈ కార్ 104 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి. 104 యూనిట్స్ మాత్రమే అమ్మకాలు జరిగాయి ఇండియన్ మార్కెట్ లో. ఓవరాల్ గా మంత్లీ వైజ్ గా సేల్ చూసుకుంటే 10 నుంచి 15 కార్లు మాత్రమే అమ్ముతున్నాయి. ఈ కార్ లో ప్రస్తుతం 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే లభిస్తుంది CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ హోండా CRV 33,45,000 నుండి 35,43,000 వరకు మనకు అందుబాటులో ఉంది. ఈ 15 కార్ల యొక్క సెల్లింగ్ మాత్రం భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఈ కార్లని డిస్కంటిన్యూ చేయడం మాత్రం తప్పు. రీసేల్ మార్కెట్ పైన కూడా చాలా ప్రభావం పడుతుంది ఇప్పుడు కొన్నవారికి, ఫ్యూచర్ లో కొంటున్న వారికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.